మరోవైపు గోదావరి నదికి వరద ఉధృతి తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నది నీటి మట్టం 9.8 అడుగులకు చేరుకుంది. దీంతో 7,72,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గడంతో కొన్ని గ్రామాలు ముంపు నుంచి బయటపడుతుండగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మా ప్రతినిధి గోపి. గోదావరి నదికి వరద ఉధృతి తగ్గుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 9.8 అడుగులకు చేరుకుంది. దీంతో 7,72,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మా ప్రతినిధి గోపి పూర్తి సమాచారం అందిస్తారు. గోపి, రవి, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దిగువ ప్రాంతాల్లో దాదాపు 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అటు భద్రాచలం వద్ద ఇటు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా వరద ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా అటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇటు లంక గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 15 రోజుల పాటు వరద నీటి మధ్య మగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నిన్న ఉదయం వరద అక్కడ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొద్దిగా ఇప్పుడే వరద ముంపు నుండి కూడా గ్రామాలన్నీ కూడా తేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తుంటే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద నీరు 9.8 అడుగులకు పూర్తిగా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రేపు ఎల్లుండి కూడా పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం సముద్రంలోకి ఇక్కడ నుంచి దాదాపు 7,72,000 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. అలాగే మరో పక్క చూస్తుంటే భద్రాచలం వద్ద కూడా వరద నీరు నీటి ప్రవాహం భారీగా తగ్గిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో శబరి నది ఏదైతే ఉందో శబరి నదికి కూడా పూర్తిగా నీటి సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు విలీన మండలాల్లో దాదాపు 20 రోజులుగా జనజీవనంలోకి అడుగుపెట్టినటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే కాకుండా మండల కేంద్రానికి వచ్చేటటువంటి మార్గాలు సుగమమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ ప్రధాన రహదారులపై కూడా పూర్తిగా వరద నీరు తగ్గడంతో రాకపోకలు కూడా ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఒక ఇక చూసుకోవాల్సి వస్తే దేవీపట్నం మండలం దాదాపు 30 గ్రామాలకు మాత్రం ఇప్పటికీ అక్కడక్కడ వరద ముంపు చెప్పచ్చు. ఆయా ప్రాంతాలకు మాత్రం ఇప్పటికీ నాటి పడవల మీదే ప్రయాణాలను సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కోనసీమ ప్రాంతంలో చూసుకుంటే కోనసీమలో మాత్రం ఉన్నటువంటి 16 గ్రామాల్లో దాదాపు 10 గ్రామాలకు వరద ముంపు పూర్తిగా వీడిందని చెప్పవచ్చు. దాదాపు ఇంకా 5-6 గ్రామాలు మాత్రమే వరద నీటి మధ్య ఉన్నాయి. అది కూడా కాజీవాడ మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాటిని దాటి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కొనసాగుతుంది రవి. అయితే ఇప్పుడు వరద తగ్గుతున్న నేపథ్యంలో గ్రామాల్లో రోగాలు అయితే పెరుగుతున్నాయి. అధికారులు అప్రమత్తమై ఇప్పటికే తెలియజేస్తుంటారు. అయితే పూర్తి స్థాయిలో గ్రామాల్లో బ్లీచింగ్ చల్లడం గానించి మంచినీరు, సురక్షితమైన మంచినీరు, త్రాగునీరు అందించడం వరకు కూడా అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించినట్లే రోగాలను అదుపు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం తెలియజేపట్టిన పరిస్థితి ఉంది రవి. ఎస్ గోపి, థ్యాంక్ యూ.